రోజుల అజ్ఞాతవాసం, 3 రోజుల పోలీసుల కస్టడీ. ఇది పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు 12 రోజుల ప్రస్థానం. జడ్పీ చైర్మన్ పుట్ట మధు వ్యవహారం 12 రోజులుగా ప్రతిరోజు సంచలనం. 3 రోజులుగా రామగుండం పోలీసుల కస్టడీలో ఉన్న పుట్ట మధుపై న్యాయవాద దంపతుల హత్యలపై విచారణ నడుస్తుంది. అయితే పుట్ట మధు చాలా ధైర్యంగా పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తున్నట్టు తెలిసింది. ఆయన భార్య పుట్ట శైలజను 2 రోజులు ఇంటరాగేషన్ చేశారు. పోలీసులు 15 ప్రశ్నలపై ఇద్దరు నుండి వేర్వేరుగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఐజీ నాగిరెడ్డి, అడిషనల్ డీసీపీ అశోక్ కుమార్, మరో ఐపీఎస్ అధికారి, ఇంకా హైదరాబాద్ నుండి అదనంగా మరో 2 అధికారులు 2 టీములుగా ఏర్పడి 3 రోజులుగా విచారిస్తున్నట్టు ప్రచారం. పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాల్సి ఉంది. కానీ 3 రోజులుగా పుట్ట మధు పోలీసుల ఆధీనంలో ఉన్నారు. పుట్ట మధు అరెస్టు వెనుక జంట హత్యలో ఆయన ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానం. బిట్టసీను అల్లుడు కుంటసీను పార్టీ నాయకుడు, వారిని ప్రోత్సహించి వారితోనే ఈ హత్యలు చేయించినట్టు మృతుని తండ్రి ఆరోపిస్తున్నారు. వామన్రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 15 ప్రశ్నలు సిద్ధం చేసి వివిధ కోణాల్లో ఇంటరాగేషన్ చేస్తున్నారు. పుట్ట మధు ప్రతిసారి తాను తప్పు చేయలేదంటూనే ధైర్యంగా జవాబిస్తున్నట్టు వినవస్తుంది. చివరికి పుట్ట కేసు కథ ఇంటిక జైలుక ఈ రెండింటి మధ్య 12 రోజుల కథ నడుస్తుంది. పోలీసులు అడుగుతున్న ప్రశ్నలు ఇలా ఉన్నాయి. మంత్రి ఈటలతో పాటు ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు ఖాతాలు, డబ్బు డ్రా, ఇంకా ఇతర ఎన్నో విషయాలపై ఇంటరాగేషన్ నడుస్తుంది. 15 ఫిబ్రవరి న్యాయవాది వామన్రావు, మంత్రి కోర్టుకు వచ్చే విషయం ముందుగానే ఎలా తెలుసు? ఆ రోజు ఉదయం నుండి కుంటసేను మీతోనే ఉన్నప్పుడు అతనితో ఎలాంటి ఆందోళన లేకుండా ఇతర అనుమానాస్పద ప్రవర్తన కనిపించలేదు. కొద్దిసేపటిలో ఇంత దారుణానికి ఒడిగట్టే వ్యక్తి మీతో నింపాదిగా ఎలా ఉన్నాడు? మేడిపల్లి సమీపంలో కాన్వాయ్ ఆపి కుంటసీనితో ఏం మాట్లాడారు? కుంటసీని మీకేం చెప్పలేదా? హత్యలకు వాడిన కత్తులు కొడవలు వాహనాన్ని నిందితులకు అందించిన మీ మేనల్లుడు బిట్టసీను మీకు తెలియకుండానే ఇదంతా చేశాడా? వామన్రావు హత్య తర్వాత బిట్టసీను ఎక్కడున్నాడు? హత్య తర్వాత మీకెప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు? మేనల్లుడు బిట్టసీను కదలికలపై అనుమానం రాలేదా? వామన్రావును చంపడానికి ఎవరు పథకం రచించారు? మీకు తెలియకుండానే బిట్టసీను కుంటసీను ఈ హత్యలకు పాల్పడ్డారా? వివిధ బ్యాంకుల నుంచి 2 కోట్లు డ్రా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరెవరికి ఎంత ముట్టింది? ఈ హత్యలతో సంబంధం లేకపోతే వామన్రావు తండ్రి కిషన్ రావు ఫిర్యాదు చేయగానే మీరెందుకు పారిపోయారు? కిషన్ రావు ఐజీకి ఇచ్చిన లేఖ సమాచారం మీకెవరి ద్వారా తెలిసింది? మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్లో తిరగడానికి సహకరించిన వాళ్ళెవరు? కార్లు ఇచ్చిన వాళ్ళెవరు? ఆశ్రయం ఇచ్చిన వాళ్ళెవరు? సిమ్ కార్డులు అందించిన వాళ్ళెవరు? వీరందరి గురించి సమాచారం కావాలి. మాజీ మంత్రి ఈటలకు మీకున్న ఆర్థిక సంబంధాలు, వ్యాపార లావాదేవీలు ఏంటి? కేసు నుంచి తప్పించాలని మీరెప్పుడైనా ఈటలను కోరారా? ఆయన మీకేమైనా సహాయం చేయాలని ప్రయత్నించారా? వామన్రావు హత్య తర్వాత ఇప్పటి వరకు ఎవరెవరితో మాట్లాడారు? ఎవరెవరితో లాబింగ్ చేశారు? హత్యకు ముందు ఎవరైనా పోలీసులతో మీరు మాట్లాడారా? పోలీసుల సహకారం కోరారా? ఆ అధికారులు ఎవరు? ఇలాంటి ప్రశ్నలు పుట్ట మధును అధికారులు అడుగడుగునా సంధిస్తున్నారు. ఇలా 3 రోజులుగా పుట్ట మధు అధికారుల మధ్య జరుగుతున్న సంభాషణ సిటీ కేబుల్ సంపాదించింది.